ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో అనేక చోట్ల ఘర్షణలు జరిగాయి. వైసీపీ టీడీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు. రాళ్ల దాడులు, కారంపొడి చల్లుకోడాలు కనిపించాయి. ఒక్క పల్నాడు జిల్లాలోనే 12 చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. పల్నాడు జిల్లా అట్టుడికిపోయింది. జిల్లాలో 12 చోట్ల ఘర్షణలు జరిగాయి. ఒక చోట ఈవీఎం కూడా ధ్వంసం చేశారు. దాడులు, ప్రతిదాడులతో మాచర్ల దద్దరిల్లింది. కంభంపాడు దగ్గర ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై దాడి చేసి డ్రైవర్ ను గాయపరిచారు అన్న సమాచారంతో మాచర్ల పీడబ్ల్యూడీ కాలనీలో ఉన్న టీడీపీ ఆఫీస్పై కొందరు దాడి చేశారు. అక్కడున్న టీడీపీ కార్యకర్తలను విచక్షణారహితంగా కొట్టారు. వాహనాలను ధ్వంసం చేశారు. ఈ దాడిలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. కాళ్లు చేతులు విరిగిపోయాయి. నకరికల్లు మండలం చీమలమర్రి గ్రామంలో వైసీపీ టీడీపీ కార్యకర్తలు గొడవకు దిగారు. రాళ్లు రువ్వుకున్నారు. కారంపొడితో దాడులు చేసుకున్నారు. దొడ్లేరులో టీడీపీ వైసీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. కారంపొడి రాళ్లతో దాడి చేసుకున్నారు. నర్సారావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస ఇంటిపై దాడి జరిగింది. టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే ఇంటిపై దాడికి దిగారు. మున్సిపల్ హైస్కూల్ పోలింగ్ సెంటర్ దగ్గర టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబుపై దాడి చేయడంతో వివాదం చెలరేగింది. టీడీపీ ఆఫీసర్ వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇల్లు దగ్గర దగ్గరగానే ఉండటంతో వివాదానికి ఆజ్యం పోసినట్లయింది. రబ్బర్ బుల్లెట్స్తో కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు పోలీసులు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం తంగెడ గ్రామంలో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గాలు పెట్రోల్ బాంబులు విసురుకున్నాయి. సత్తెనపల్లిలో ఉద్రిక్త వాతావరణం కనిపించింది. ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంలో వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు, టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఎదురుపడ్డారు. దీంతో రెండు పార్టీల నేతలు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని అందరినీ చెదరగొట్టారు. ముప్పాళ్ల మండలంలోని తొండెపి, మదల, నార్నిపాడు, దమ్మలపాడు గ్రామాల్లో వైసీపీ టీడీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు. మదల గ్రామంలో పోలింగ్ కేంద్రం దగ్గరే రెండు పార్టీల కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. దాంతో నలుగురికి గాయాలయ్యాయి. తెనాలిలో ఎమ్మెల్యే శివకుమార్ అనుచరుల చేతుల్లో దాడికి గురయ్యాడు గొట్టిముక్కల సుధాకర్ అనే వ్యక్తి. రక్షించాల్సిన వాళ్లే తనపై దాడి చేశారని గొట్టిముక్కల సుధాకర్ ఆరోపించారు. క్యూలో నిల్చొని ఓటు వెయ్యమన్నందుకే ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తనపై దాడి చేశారని సుధాకర్ ఆరోపిస్తున్నారు. క్యూలైన్లో నిలబడ్డ ఓ ఓటర్ అక్కడున్న మహిళలను ఈవ్టీజింగ్ చేయడం వల్లనే చెయ్యి చేసుకోవాల్సి వచ్చిందన్నారు. కావాలని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాపోయారు. ఆ వ్యక్తి ఉదయం నుంచి మందు తాగి పోలింగ్ స్టేషన్లోనే ఉంటున్నాడని తెలిపారు.